సో ఏది కొత్తగా అంటే ప్రతి మీరు చూసుకుంటే ఇప్పుడు ఒకరు చూసుకుంటే మనకు అంతవరకు తెలియదు ఒకరోజు సేమ్ అని చెప్పేసి, సేమ్ ఇందులో కూడా ఏదో కొత్తదనం ఉంటుందని అనుకుంటున్నాం. సో సెకండ్ హాఫ్ చూడాలి. ఇంతవరకు అయితే బాగానే ఉందండి. శంకర్ ఏదైతే చెప్తాం అనుకుంటున్నాడో కరప్షన్, ఇప్పుడు ఆయన డీల్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడు నార్మల్గా విజువల్ ఎఫెక్ట్స్ చూపించడం ఒక ఎత్తు, బట్ ఇదేంటంటే మనం అంటే మనం ఉన్న సిస్టమ్ని చూపించడం, అట్లీస్ట్ 10 మందిలో ఒకటి మారినా మారినట్టే కదా. సో అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. సినిమా ఏంటంటే మనకి భారతీయుడు 2 అనేది మనం ప్రతి భారతీయుల్లో ఉన్న మన ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఏంటి ఇది, ఎందుకంటే చాలా బాగుంది ఈ మూవీ. ఉన్న కమలాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి, ఎందుకంటే ఇది అంతా మనకి ఒక ఇండియన్స్లో మొత్తం రావాల్సిన ఇది అండి. లంచం అనేది చాలా ఇది అనమాట, లంచం తీసుకోకూడదు అనేది ఒక మెసేజ్ ఇచ్చారు మన కమలాసన్ గారు, శంకర్ గారు అనేది. ఆయన ఆయన డైరెక్షన్లో ఈరోజు వచ్చిన చాలా బాగుందన్నమాట మూవీ. ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీ అనమాట ఈ సినిమా. ఎలా ఉందంటే మన ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అనమాట ఈ మూవీ. ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అండి, ఇండియన్ చూడాల్సిన సినిమా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కమలాసన్ గారు ఈరోజు చాలా బాగా చేశారనమాట. ఈ ఏజ్లో కూడా ఆయన 60+లో ఉండి కూడా ఆయన ఈ రకంగా చేశారంటే 60 అబౌవ్ ఉన్నాక సరే ఎక్స్ట్రాడినరీ అనమాట. సినిమా చాలా బాగుంది. భారతీయ 2 అనేది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. జై ఇండియన్. లేదు చాలా బాగుంది. నేను మార్నింగ్ వేరే వర్క్ ఉండి కూడా వచ్చి నేను ఈ సినిమా గురించి వచ్చాను. మాకైతే నచ్చింది. నేను ఇంపార్టెంట్ వర్క్ ఉండి కూడా ఈరోజు ఈ సినిమాకి వచ్చాను. థ్యాంక్ యూ భయ్య. భారతీయ 2 ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకే జరిగిందండి, మార్నింగ్ షో కాబట్టి. ప్రజల్లో కాన్సెప్ట్ ఏం తీసుకెళ్లాలంటే దేశం బాగుండాలంటే ఒక ఇల్లు బాగుండాలి. ఇల్లు బాగుండాలనే తన సొంత విషయం కాడికి వచ్చేటలకు కుటుంబాన్ని ఎవరు ఒప్పుకోలేడు. తన తప్పులు తను తెలుసుకోవడానికి భారతీయుడు కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ నువ్వు మారు అంటే తన ఇంట్లో తను మారిన తర్వాత వేరేళ్ళను మారమంటావు, దేశం మొత్తాన్ని మారమంటావు. అది కాన్సెప్ట్. ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ జరిగింది. కమలాసన్ గారు ఈ వయసులో కూడా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి. కమలాసన్ గారికి ఎటువంటి ఆయన యాక్టింగ్ ప్రకారంగా అయితే చాలా బాగా చేశాడు. ఫస్ట్ మనం మారాలే, తర్వాత దేశం మారాలే, ఆ కాన్సెప్ట్ నడుస్తుందండి. ప్రతి ఒక్కరు ఇండియా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్కరిలో చెడు అనేది లంచకోటి అని ఏ రకమైన చెడు, ఈవెన్ టాయిలెట్ పోసి రోడ్డు మీద టాయిలెట్ పోసినా చెత్త వేసినా ఏదైనా ఉండని చెడు అనేది ఇండియాలో జరగద్దు అనే కాన్సెప్ట్ మీద శంకర్ గారు వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి చెడు దాని మీదనే మొత్తం సినిమా నడుస్తుంది. అంటే అప్డేట్ వర్షన్ భారతీయుడు చూస్తున్నట్టుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ని కొన్ని నిజమైన క్యారెక్టర్స్ని పెట్టి 2 సీన్స్ చూపించారు ఇప్పటివరకు. ఒక చాలా అట్రాక్టివ్గా అయితే సినిమా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తుంది.